ఏ మాట కా మాట బీసీల రాజ్యంలో వెలమరెడ్లు వెలమరెడ్డి దొరల ట్రాప్ లో బీజేపీ ఎలా పడ్డది బీఆర్ఎస్ వెలమల పార్టీ అని కాంగ్రెస్ రెడ్ల పార్టీ అని జగమెరిగిన సత్యమే కదా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు బీసీలను పార్లమెంట్కి పంపించిన బీజేపీ పార్టీ బీసీల పార్టీగా మారుతుందని ఆశపడ్డాం బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఈటల రాజేందర్ కే లక్ష్మణ్ లాంటి నాయకులు బీసీల కోసం కొట్లాడుతున్న క్రమంలో బీజేపీ పార్టీ రెడ్డి వెలమ దొరల ట్రాప్ లో పడి బీసీలను మర్చిపోతున్నది అనిపిస్తుంది వెలమ రెడ్డి దొరల ట్రాప్ లో బీజేపీ ఎలా పడ్డది ఏనాడు బీజేపీ గురించి ఆలోచించని బీజేపీ జెండా పట్టని ఎన్నడు బీజేపీ ఐడియాలజీని అర్థం చేసుకొని వెలమ రెడ్లను ఎట్లా బీజేపీ పార్టీలో రాత్రికి రాత్రే చేర్చుకుంటున్నారు అత్యధికంగా బీసీలున్న మంచిర్యాలలో మళ్ళా వెలమ దొరకే టికెట్ట मुन्नूरु कापु पद्मशालील पेद्द पेल्लिला रेड्डय्यकु टिकेट आगस्टु 13न कोरुट्ललो जरिगिन पद्मशाली युद्ध भेरी तदनंतरं कोरुट्ल नियोजकवर्गं निक्कच्चिगा पद्मशालीलदेनि तेलिपोयिंदि पद्मशालीलु एंतो आशतो उत्साहंतो उन्न दशलो रात्रिकि रात्रे ओक अनामकुडैन वेलम दोरणि पार्टीलो चेर्चुकोनि एम्मेल्ये टिकेट इव्वडानिकि बीजेपी पार्टी सिद्धमवुतुन्नदनि वार्तलु वस्तुन्नायि మొన్నటికి మొన్న పార్లమెంట్లో బీసీలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలని గొంతెత్తి అరిసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సిగ్గులేదు ఆ పార్టీలు మాటలు తప్ప చేతలు ఉండవు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తరహాలో సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ కూడా బీసీలను తోసిపుచ్చితే తెలంగాణ బీసీలు ఊరుకుంటారా వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ జగిత్యాల కోరుట్ల నియోజకవర్గాలు వెలమ కారిడార్లు కాదు ఇది ముమ్మాటికి పక్కా బీసీ కారిడార్లు అని అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోవాలి।